కజ్జేపు నేనేదో అన్నట్టు, కజ్జేపు మనసుబాబుకాయ ఇటు వెళ్ళిపోయారట, ఇంకాసేపు ఎవరు ఎత్తుపోయారట, నాకు అసలు ఏమి అర్థం? ఎవరండి మీరు? రాత్రి ఇక్కడే ఉన్నాడు, తెల్లారుజాము చూస్తే అసలు కనపట్టలే, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఏంటో అసలు అర్థం కట్టలేదు. గణేష్, లవ్ స్టోరీ గొడవ అయిపోయింది, ఇప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్స్. మా ఆపండి, ఏం చెప్పని చెప్పలేదా? మన గణేష్ ఒంట్లో బాగోకపోతే మందులు తేటం టౌన్కి వెళ్ళాను, అమ్మ కంగారు పడ్డామని చెప్పని సత్తుపండుతో చెప్పాను. ఏంటి సత్తుపండు? మీరంతా అబద్ధాలు చెప్పారు, అసలు ఈ వయసులో మీరు అబద్ధాలు ఆడచ్చు? చెప్పను ఏడుస్తూ కూర్చుంటే ఆ బాధతో నేను ఇదిగో నాన్న, పొద్దు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏమైపోయావునని మేము ఎంత చెప్పినా వినకుండా అన్నం కూడా తినలేదు. సంగతి అడుగు, నువ్వు చెప్పేనా? చంటి మావి ఇంటికి మన ఇంటికి రాకపోకలు లేవు కదా, ఆ అమ్మాయి పేరేట్రా? వసూ అంట. సరే సరే, సడన్ గా లగ్గేజ్ దిగిపోయింది, ఎందుకంటావు? షేకు, నువ్వెందుకంత కంగారు పడతావు? నాకేదో అనుమానంగానే ఉంది. నాకు కూడా అనుమానంగానే ఉంది. రాత్రి నుంచి ఆయన కనిపించలేదు. ఈ అమ్మాయి ఏమో సడన్ గా సూట్ కేసు అట్టుకు దిగింది. అవును, కరెక్ట్ గా 5 నిమిషాలకి ఆయన జీప్ నుంచి జంపు చేసి మరీ దిగాడు. ఈ షట్టు చూస్తే మట్టు కొట్టుకుపోయింది. ఈ షట్టుకి ఆ పిల్లకి ఏదో ఆయన అనుమానిస్తారా? రే, నాన్ననే అనుమానిస్తారా? అసలు మీద అక్కడ మీద ఎలా పుట్టారా? అది రే, చెత్త ఐడియాలు నువ్వు రుచి నిన్నే అంది. మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాను? ఏంటి, ఓ సీల్ రాకసలాగా రాగాలు తీసేయటం, కులాయిలు ఇప్పేయటం, గోల్ చేయటం, అందరినీ కంగారు పెట్టడం, ఏమైంది ఇప్పుడు? సత్యపంచుడు, నీ దెబ్బకి ఎలా చిక్కుపెడ? పాపం, ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా అమ్మని చూసుకోలేరు. అవును, ఈ కోత ఎందుకు వచ్చింది? అవును కదా, మర్చిపోయాను. నువ్వేంటి ఇక్కడ? అదే నేను. అసలు ఏంటంటే రీసెర్చ్ వచ్చింది. రీసెర్చ్ రీసెర్చ్ మరి మీ ఊళ్ళో అయిపోయింది కదా రీసెర్చ్, ఇక్కడే అదే అంటే ఇప్పుడు ఈ ఊళ్ళో కూడా రీసెర్చ్ చేస్తే గానీ పూర్తవుతుంది అనుకుంటా. అంతేనా, లేకపోతే నన్ను వదిలి ఉండలేకొచ్చేసిందా? అంత సీన్ లేదు. పిచ్చి పిచ్చిగా వాక్కు. నీ పూర్తి పేరు ఏంటి? ఎక్కడ చదువుకుంటారు? ఎంతవరకు చదువుకున్నా? మీరు ఇంకా ఎన్నో చదువుకుంటారు? రీసెర్చ్ అంటే ఏంటి? మీ రీసెర్చ్ మన పొలాల ఏంటి? ఏమైంది 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 ఏమైంది? ఎక్కడ ఎక్కడ? ఏమైంది? ఇందులో ఏదో ఉంది. రే సూరి, నువ్వు కన్ఫ్యూజ్ కాకు, అస్సలు కన్ఫ్యూజ్ కాకు. ఏంటి సార్ ఇక్కడ ఉన్నావు? ఏంటి ఏంటి అలా అరుస్తావు? ఏంటి ఏంటి మాట్లాడవేంటి? ఆ మొహం ఏంటి అలా అయిపోయింది? ఏమైంది? నాకు అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందనుకుంటున్నావా? చిచ్చి, తప్పు కదూ, తప్పేనా? షర్టు ఉతకడానికి ఏమంటే ఇయ్యో, అన్నీ నేనే చెయ్యి. ఓ అయ్యి బాబోయ్, ఈ నట్టేళ్ళారు, నేను ఇట్టేళ్తా.
అబ్బా మళ్ళీ ఇడ్లీయా? ఏ నాకు ఇడ్లీ వద్దమ్మా, ఇంకేమైనా పెట్టు. ఒరే ఇవాళ చేసింది ఇడ్లీ, మర్యాదగా తిను. నాకు ఇష్టం లేదమ్మా, చూడు ఎంత గట్టిగా ఉన్నాయో. ఏంటి ఇది? ఇడ్లీ మా అమ్మ చేసింది, అత్త చేసినవే బెటర్, మూసుకొని తిను. సిద్ధన్న పంపిండు, గణేష్ విగ్రహం పెట్టి నీకు చందా కావాలి. రామా దేవుడి దగ్గర డబ్బులున్నాయి, ఓ వన్ తీసి. ఏమిట్రా అది? గణేష్ పూజకి చందానా? ఆగాగు, ఏమి ఇవ్వక్కర్లేదు, డబ్బులు ఎవరయ్యా, వెళ్ళండి. మా ఇంట్లోకి ఇస్తున్నారా గణేష్ పూజకి? మా ఇంట్లో కూడా గణేష్ పూజ చేసుకుంటామయ్యా మేము. సిద్ధారెడ్డి అయినా పంపించండు. ఏ రెడ్డి పంపించినా ఇచ్చేది లేదు, వెళ్ళండి. ఎందుకు నాన్న వాళ్ళతో గొడవ? ఏంట్రా భయపడతావు? ఏం చేస్తారు వీళ్ళు? ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు భయపడకూడదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రామా ఇలాంటి వాళ్ళు భయపడే కొద్దీ ఇంకా బెదర కొడతారా? ఎదురు తిరగాలి. ఒరే అంత ఇష్టం లేకనే ఇంట్లో టిఫిన్ ఏం తింటావు గానీ అవందా తీసుకెళ్లి బయట తినేసినప్పు. ఇస్తలేరన్నా? సిద్ధారెడ్డి అన్న పేరు చెప్పినావా? ఏ పేరు చెప్పినా ఇస్తలేరన్నా? అరే కొద్ది కూడా లెక్క చేయకుండా బయటికి తోలిండ్రన్నా, దాని సంగతి జర చూడాల్సిందన్నా. నిన్నేరా చికెన్ ఆయట్రా. అంత భయపడతావు? ఎంత ఉంది జేబులో? అటు తిరుగు తిరుగు. ఏరా అప్పుడే వచ్చేసావు, టిఫిన్ తిన్నావా? తిన్నానమ్మా. అబద్ధం, అమ్మ దగ్గర అబద్ధాలు ఆడకూడదు. నువ్వు టిఫిన్ తినలేదు కదూ, ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసావు కదూ, అక్కడి నుంచి ఇంకో వన్ తీసుకుని టిఫిన్ తినేసినప్పో. ఏన్నానా బయటకా? అవునా, ఇప్పుడే కాఫీ తాగాను నాన్న, మరి సోడా తాగద్దు? ఏదైనా సోడా? ఏంటి నాన్న ఇది, ఫైర్మెన్ వెయ్యండి ఏంటి అలవాటు, మానేచ్చు కదా. చిన్నప్పుడు సినిమా హీరోని చూసి వాళ్ళలాగే మనం స్టైల్ కొట్టాలని ఒక సిగరెట్ వెలిగించి రెండు లాగులు లాగేసరికి అది అలా అంటుకుపోయింది. అప్పటి నుంచి నేను దీన్ని వదిలేద్దాం అనుకున్న, ఇది నన్ను వదిలితే కదా. అసలు ఈ పొగాకే మంచిది కదా, పట్టుకుంటే వదలదు. నువ్వు దాని జోలికి పోబాక నాయన, ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్. వచ్చేస్తుంది ఏమిటండి, ఏమైంది మీకు, వాతావరణం వచ్చిందా? చప్పు లేకుండా రబీసు పేరేంటి? అదేమిటండి అలా తెల్లగా పాలిపోయారు, మాట్లాడేమిటండి? అమ్మా ఇటు ఇటు పైన అదేమిటి, అక్కడికి ఎక్కావు, దిగు పడతావు, నెమ్మదిగా దిగు. ఏంట్రా కోచ వేషాలు? నువ్వు వచ్చేటప్పుడు బజార్ నుంచి వస్తువులు తీసుకురా, తీసుకుని వాటిని టిక్కులు పెట్టుకో, మర్చిపోకుండా ఉంటావు. సరే తొందరగా వెళ్ళు, నువ్వు వచ్చాక నేను వంట చేయాలరా. సరే నువ్వు మీరు కాస్త ఇంటికి వచ్చి కషాయం తాగండి, ఆ వాతావరణం తగ్గుద్ది. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది, తూరికిపోయింది అనుకున్నాను రా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.